ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంతర్వేది ఘటనపై కీలక ప్రకటన చేశారు ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు ఇక అంతర్వేది రథం దగ్ధం ఘటనపై స్వామీజీలు నాయకులు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు కొందరు చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాలపై రాళ్ళు వేస్తున్నారని తెలిపారు ఆలయాల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్రంలో బీజేపీ మతపరమైన అంశాలను నివర్ణెత్తుతోందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు రెండు వేల పదిహేడు రథం దగ్ధం ఘటనపై సోమో వీర్రాజు బాధ్యత తీసుకు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్లో కూర్చొని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటే సరిపోదని విమర్శించారు అంతర్వేది ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని తో ఊ పలికారు